హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు 2019కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ జాతీయ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏటీఎం ఛార్జీలు, బ్యాంకుల రుసుములను సమీక్షించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎవరి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్, విజి కన్నన్ వీరి యొక్క అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నోట్, విజి కన్నన్ ఈయన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబిఏకి సిఈఓగా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ప్రజలందరికీ ఏ సంవత్సరం నాటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రకటించారు? ఆన్సర్, 2024 సంవత్సరం నాటికి. ఓకే, 2024 సంవత్సరం నాటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే మొదటిసారిగా 2017 సంవత్సరం మే నెలలో విలేజ్ ఆఫ్ బుక్స్ అంటే పుస్తకాల గ్రామం, పుస్తకాంచ్ గావ్ అని, పుస్తకాల గ్రామం పుస్తకాంచ్ గావ్ను ఏ రాష్ట్రంలోని బిలార్లో ఏర్పాటు చేశారు? ఆన్సర్, మహారాష్ట్రలోని బిలార్ గ్రామం, బిలార్లో. ఓకే, దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో మొదటిసారిగా 2017 సంవత్సరం మే నెలలో విలేజ్ ఆఫ్ బుక్స్ అంటే పుస్తకాల గ్రామం పుస్తకాంచ్ గావ్ను మహారాష్ట్రలోని బిలార్లో ఏర్పాటు చేశారు. నోట్, అయితే ఈ గ్రామంలోని 25 ఇళ్లలో 15,000కు పైగా పుస్తకాలు ఉన్నాయి. దేశంలోనే నాణ్యమైనటువంటి స్ట్రాబెర్రీలు దొరికేటటువంటి గ్రామంగా పేరున్నటువంటి బిలార్ ఇప్పుడు పుస్తక ప్రపంచంగా మారిపోయింది. పుస్తకాల పట్టణం, టౌన్ ఆఫ్ బుక్స్ అని పిలిచేటటువంటి యునైటెడ్ కింగ్డమ్లోని హే ఆన్ వై పట్టణం స్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల కిందట బిలార్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ప్రధానమంత్రి కిసాన్ పింఛన్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతులు తమ వంతుగా ప్రతి నెల ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ప్రకటించింది? ఆన్సర్, 100 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు 5 ఏళ్ల మార్గదర్శక ప్రణాళికను రూపొందించామని ప్రధాని మోదీ ప్రకటించారు? ఆన్సర్, కిర్గిస్తాన్ దేశంతో. ఓకే, కిర్గిస్తాన్ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు 5 ఏళ్ళు మార్గదర్శక ప్రణాళికను రూపొందించామని ప్రధాని మోదీ గారు ప్రకటించారు. నెక్స్ట్, అంతర్జాతీయంకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. 2019 క్రికెట్ ప్రపంచ కప్ వ్యాఖ్యాతల్లో చోటు పొందినటువంటి మహిళ ఎవరు? ఆన్సర్, దీనిలో ఫస్ట్ భారత సంతతికి చెందినటువంటి ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి అయినటువంటి ఇషా గుహ. నెక్స్ట్ సెకండ్ వారు, ఇంగ్లాండ్ మాజీ హాకీ క్రీడాకారిణి అలీసన్ మిషెల్. నెక్స్ట్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ అయినటువంటి మెలానీ జోన్స్. ఓకే, ఈ ముగ్గురు కూడా ఏంటంటే 2019 క్రికెట్ ప్రపంచ కప్ వ్యాఖ్యాతలో చోటు పొందినటువంటి మహిళలు.
నోట్. అయితే ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే ఐసీసీ మొత్తం 10 దేశాలకు చెందినటువంటి 24 మంది కామెంటర్ల బృందాన్ని ఎంపిక చేసింది. వీరిలో భారత్ నుంచి సౌరవ్ గంగూలీ, సంజయ్ మంజురేకర్ ఇంకా హర్ష బోగ్లే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2019 జూన్ 8వ తేదీ 9వ తేదీలో 2 రోజుల పాటు G20 ఆర్థిక మంత్రులు కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశాన్ని ఏ దేశంలోని ఫుకువోకాలో నిర్వహించారు? ఆన్సర్, జపాన్ దేశంలోని ఫుకువోకాలో నిర్వహించారు. నోట్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిజిటల్ కంపెనీల లాభాలపై పన్నులు విధించేటటువంటి విషయాన్ని త్వరగా తేల్చాలని ఈ సమావేశం భారత్ను కోరింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పాలస్తీనా మధ్య, ఓకే మళ్ళీ చెప్తున్నాను, భారత్ మరియు పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు గాను ఏ భారత సంతతి వ్యక్తి స్టార్ ఆఫ్ జైరుసలేం అనే పురస్కారాన్ని ఇటీవల పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ప్రదానం చేశారు? ఆన్సర్, బాబా ఫరీద్ అబ్దుల్ లహారి అనే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తికి. ఓకే, భారత్ పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు గాను బాబా ఫరీద్ అబ్దుల్ లహారి అనే భారత సంతతి వ్యక్తి వీరికి స్టార్ ఆఫ్ జెరూసలేం అనే పురస్కారాన్ని ఇటీవల పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ప్రదానం చేశారు. నోట్, అయితే ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి జెరూసలేం నగరంలోని భారత ధర్మశాలకు ఈయన డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 2011 సంవత్సరంలో ఈయనకు భారత ప్రభుత్వం ప్రవాసీ దివస్ సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ పురస్కారాన్ని ఏ స్వచ్ఛంద సంస్థ గెలుచుకుంది? ఆన్సర్, అక్షయ పాత్ర ఫౌండేషన్ అనే సంస్థ గెలుచుకుంది. నోట్, భారత్లోని వేలాది పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నందుకు బెంగళూరుకు చెందినటువంటి ఈ సంస్థకు, అక్షయ పాత్ర ఫౌండేషన్ అనే సంస్థకు ఈ పురస్కారం దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాలలో సరైనది ఏమిటి? దీనిలో ఫస్ట్, 2019 జూన్ 14-15వ తేదీల్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సును ఎస్సిఓ శిఖరాగ్ర సదస్సును కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కెక్లో నిర్వహించారు. నెక్స్ట్ పాయింట్, ఈ సదస్సులో అంటే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఆరోగ్యానికి కొత్త భాష్యం చెప్పారు. హెచ్ఈఏఎల్టీహెచ్ హెల్త్ అనే పదంలోని ఒక్కో అక్షరానికి ఒక్కో పదాన్ని అన్వయిస్తూ అది దేశాల మధ్య సహకారానికి స్ఫూర్తి కావాలని అన్నారు. హెచ్ అంటే హెల్త్ కేర్, ఈ అంటే ఎకనామిక్ కోఆపరేషన్, ఏ అంటే ఆల్టర్నేట్ ఎనర్జీ, ఎల్ అంటే లిటరేచర్ అండ్ కల్చర్, అదేవిధంగా టీ అంటే ఏంటంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ. హెచ్ అంటే హ్యుమానిటేరియన్ కోఆపరేషన్ అని ఈ విధంగా హెల్త్ అనే పదానికి ఒక్కో అక్షరానికి ఒక్కో పదాన్ని అన్వయిస్తూ చెప్పారు. నెక్స్ట్ పాయింట్, చైనా నాయకత్వంలో 6 దేశాలతో 2001లో ఎస్సిఓ ఏర్పాటైంది. ఎస్సిఓ అంటే షాంఘై సహకార సంస్థ ఏర్పాటైంది. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఈ అన్నీ కూడా
నెక్స్ట్ పాయింట్, 2017లో భారత్ పాకిస్తాన్ల చేరికతో సభ్య దేశాల సంఖ్య 8కి చేరింది. ఇక్కడ చెప్పినటువంటి అన్ని పాయింట్స్ కూడా సరైనటువంటివి. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, పైవన్ని. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రీయం, రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. దీనిలో ఫస్ట్, 2019 జూన్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ తొలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏమిటి? 2019 జూన్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ తొలి సమావేశానికి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన సరైన అంశాలు ఏంటో చెప్తున్నాను. దీనిలో ఫస్ట్ పాయింట్, రైతుల సంక్షేమానికి ఉద్దేశించినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని 15వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఈ పథకం కింద రైతు యూనిట్గా ఏడాదికి 12,500 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తారు. దీనివల్ల 56 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. నెక్స్ట్ పాయింట్, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిషన్ వ్యవసాయంలో పురోగతి, ఇంకా రైతుల సంక్షేమం, ధరల స్థిరీకరణను పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ పాయింట్, 2014 నుంచి 2019 వరకు రైతులకు చెల్లించాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని కూడా రైతులకు చెల్లించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ పాయింట్ని మళ్ళీ చెప్తున్నాను, 2014 నుంచి 2019 వరకు రైతులకు చెల్లించాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని కూడా రైతులకు చెల్లించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరైనటువంటివి. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సమ్మోహనాస్త్రం ఎందరొచ్చిన తెలంగాణ విజయగాథ అనేటటువంటి 3 పుస్తకాలను, ఓకే ఏ పుస్తకాలంటే మళ్ళీ చెప్తున్నాను, సమ్మోహనాస్త్రం ఎందరొచ్చిన తెలంగాణ విజయగాథ అనేటటువంటి ఈ 3 పుస్తకాలను ఇటీవల ఎవరు రచించారు? ఆన్సర్, బీసీ కమిషన్ సభ్యుడు అయినటువంటి జూలూరు గౌరీశంకర్ గారు రచించారు. బీసీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా ఎవరు నియమితులయ్యారంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి అమలవుతున్నటువంటి అన్ని పథకాలపై వివిధ శాఖల మధ్య సమన్వయంతో పాటు మెరుగైనటువంటి పద్ధతుల్లో అమలు పర్యవేక్షణకు సమగ్ర రాష్ట్ర స్థాయి అధికారిక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది? ఆన్సర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీరి యొక్క అధ్యక్షతన ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్ గారు ఏ రోజున శంకుస్థాపన చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్ గారు ఏ రోజున శంకుస్థాపన చేశారు? ఆన్సర్, 2016 సంవత్సరం మే 2వ తేదీన శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇతరాలు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. దీనిలో ఫస్ట్, అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ కాంటార్ ఇటీవల విడుదల చేసినటువంటి 2019 సంవత్సర 100 టాప్ బ్రాండ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి బ్రాండ్ ఏది? ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ ఏదంటే ఆన్సర్, అమెజాన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాలలో సరైనది ఏమిటి? సరైన అంశాలు ఏంటో చెప్తున్నాను. ఫస్ట్, కల్తీ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఆహారం ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ఆహార వ్యవసాయ సంస్థ ఏటా జూన్ 7వ తేదీన
ప్రపంచవ్యాప్తంగా సురక్షిత ఆహార దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 2018 డిసెంబర్లో ఐరాస సాధారణ సభ దీనికి ఆమోదాన్ని తెలిపింది. నెక్స్ట్ పాయింట్, ఈ నేపథ్యంలో 2019 జూన్ 7వ తేదీన మొదటిసారిగా ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవాన్ని అంటే ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్ అనే నినాదంతో నిర్వహించారు. నెక్స్ట్ పాయింట్, కూరగాయలు నూనె ఉత్పత్తుల చట్టం 1947 మరియు ఆహార కల్తీ నివారణ చట్టం 1954 మరియు పండ్ల ఉత్పత్తుల చట్టం 1955 మరియు మాంసాహార ఉత్పత్తుల చట్టం 1973 మరియు వంట నూనెల ప్యాకింగ్ నియంత్రణ చట్టం 1988 మరియు పాలు సంబంధిత ఉత్పత్తుల చట్టం 1992 ఆహార కల్తీని నిరోధించే దిశగా, ఇవన్నీ కూడా ఆహార కల్తీని నిరోధించే దిశగా భారత ప్రభుత్వాలు దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజేస్తాయి. నెక్స్ట్ పాయింట్, వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకువస్తూ 2006 సంవత్సరంలో దేశంలో సురక్షిత ఆహారం ప్రమాణాల చట్టం తీసుకువచ్చారు. అయితే అన్ని రకాల ఆహారాలు వాటి తయారీ పంపిణీ విక్రయం దిగుమతుల విషయంలో అనుసరించాల్సినటువంటి నిబంధనలు నియంత్రణలు ఇంకా ప్రమాణాలను ఈ చట్టంలో చేర్చారు. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఈ 4 ఆప్షన్స్ కూడా సరైనటువంటి అంశాలు కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4 5 అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలోనే తొలి 3D డైనోసార్ ప్రదర్శనశాల ఇంకా శిలాజ పార్కును ఏ రాష్ట్రంలోని బాలాసినోర్ సమీపంలోని రయోలీలో ఏర్పాటు చేశారు? దేశంలోనే తొలి 3D డైనోసార్ ప్రదర్శనశాల శిలాజ పార్కును ఏ రాష్ట్రంలోని బాలాసినోర్ సమీపంలోని రయోలీలో ఏర్పాటు చేశారు? ఆన్సర్, గుజరాత్ దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, 2018లో భారత ప్రభుత్వం నెలకొల్పినటువంటి నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్, వడోదర నగరంలో. ఓకే, 2018లో భారత ప్రభుత్వం నెలకొల్పినటువంటి నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ వడోదర నగరంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.